Hello everyone, welcome to Fly English Etude. ఈ వీడియో నుండి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఒక బేసిక్స్ లెవెల్ నుంచి ఎలా అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి అండ్ అదే విధంగా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మీద మెయిన్ గా ఫోకస్ చేయాలి అనే ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ని ఈ వీడియో నుంచి మనం చూద్దాం. ఇది ప్రత్యేకంగా మన తెలుగు వారి కోసం తెలుగులో రూపొందించిన సిరీస్ ఆఫ్ లెక్చర్స్. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక కంప్లీట్ స్పీకర్ అవ్వాలనుకుంటే, అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడడంలో స్ట్రగుల్ అవుతున్నా, ఇంగ్లీష్ను బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలి అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అటువంటి కన్ఫ్యూజన్ ఏమి లేకుండా కంప్లీట్గా ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్లో ఒక స్ట్రక్చరల్ వేలో ఇంగ్లీష్ని మనం నేర్చుకుందాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫ్లై ఇంగ్లీష్ ఎడ్యూని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి మన ఛానల్ని ఫాలో అవ్వమని రిఫర్ చేయండి. సో స్ట్రైట్ అవే లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. అటువంటి వాళ్ళ కోసమే మనం ఈ వీడియో నుంచి మన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి మనం నేర్చుకుందాం. సో బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని మన స్పీకింగ్ ఆస్పెక్ట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. ఆ వర్డ్స్ ఏంటంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఎప్పుడైనా మనం మన గురించి లేదా అదర్ పర్సన్ గురించి లేదా వేరే వాళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఈ వర్డ్స్ని యూస్ చేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇదే వర్డ్స్ అనేవి మళ్ళీ ఐని మనం మీ అండ్ మై గాను, యూని మనం యూ అండ్ యువర్ గాను, వీని మనం అజ్ అండ్ అవర్ గాను, దేని మనం దెమ్ అండ్ దేర్ గాను, హీని మనం హిమ్ అండ్ హిజ్ గాను, షీని మనం హర్ అండ్ హర్ గాను, ఇట్ని మనం ఇట్ అండ్ ఇట్స్ గాను మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ అండ్ డౌట్ ఏంటంటే ఐ అనేది మీ అండ్ మైగా ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం యూస్ చేయాలి అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫామ్స్ని మనం చేంజ్ చేసినప్పుడు అవి ఏ ఫామ్స్లో యూస్ చేయాలనేది చాలామందికి ఉండే డౌట్ అండి. ఈ డౌట్ని మనం ఓవర్కమ్ చేయాలి, మనం ఒక స్ట్రాంగ్ ఆన్సర్ కావాలి అనుకుంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బేసిక్స్ లెవెల్స్ నుంచి మనం ప్రాపర్ వేలో యూస్ చేయాలనుకుంటే మనం వీటి యొక్క యూసేజ్ని ఒక కంప్లీట్ ఓరియంటేషన్లో చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టివ్ ఫామ్స్ అంటామండి. సబ్జెక్టివ్ ఫామ్స్గా మనం ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ని యూస్ చేస్తాం. ఐ అంటే నేను, నా గురించి నేను మాట్లాడేటప్పుడు ఐ అంటాను. యు అంటే నువ్వు లేదా మీరు. వి అంటే మేము. దే అంటే వారు. హీ అంటే అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు మనం ఇట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో ఈ వర్డ్స్ని, ఈ ఆల్ సబ్జెక్టివ్ వర్డ్స్ని మనం ఏ సిచ్యువేషన్స్లో ఎగ్జాంపుల్స్గా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే ఐ అనే ఒక వర్డ్ని ఇక్కడ నేనుగా మనం యూస్ చేసాం. మనం తెలుగులో ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు నేను అని ఒక మీనింగ్లో, ఒక సెన్స్లో మనం దాన్ని ఐ అనే వర్డ్ని యూస్ చేస్తాం. సో అలాగే యు విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్, నువ్వు మొదటి ర్యాంక్ సాధిస్తావు. యు అనే దాన్ని నువ్వు అని మాట్లాడడానికి యూస్ చేస్తాం. అలాగే యూని మనం ప్లూరల్గా మీరు అని చెప్పడానికి కూడా యూస్ చేస్తాం. వి ఆర్ కమింగ్ ఫ్రమ్ ది కాలేజ్. మేము కాలేజ్ నుండి వస్తున్నాము. ఇక్కడ వి అనే వర్డ్ని మేము అన్న ఎసెన్స్లో మనం యూస్ చేసాం. అంటే వి అంటే మేము. ఇది ఎప్పుడు కూడా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడేటప్పుడు మేము అనే వర్డ్ని, వి అనే వర్డ్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ దే ఆర్ వర్కింగ్ హియర్. వారు ఇక్కడ పనిచేస్తున్నారు. దే అనే వర్డ్ని మనం తెలుగులో వారు అనే మీనింగ్లో యూస్ చేస్తాం. అదేవిధంగా హీఈస్ అన్ ఇంజనీర్. అతను ఒక ఇంజనీర్. హీ అనే దాన్ని మనం ఒక మేల్ జెండర్ని రిప్రజెంట్ చేయడానికి మనం హీ అనే దాన్ని యూస్ చేస్తాం. హీ అనే దాన్ని మనం అతను అని చెప్పడానికి యూస్ చేస్తాం. అతను లేదా అతడు. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం చదువుతుంది. మనం మేల్ జెండర్ అయితే హీ యూస్ చేస్తాం, ఫీమేల్ జెండర్ అయితే షీ యూస్ చేస్తాం. ఆమె ఒక పుస్తకం చదువుతుంది. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. అలాగే ఇట్ ఈజ్ ఏ మార్కెట్. ఇది ఒక మార్కెట్. ఇట్ అనే దాన్ని మనం ఇది అని చెప్పడానికి ఒక సెన్స్లో యూస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ఫామ్స్ అండి. సబ్జెక్టివ్ ఫామ్స్ అనేవి మనం కామన్గా స్పీకింగ్ ఆస్పెక్ట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ మనకి ఆబ్జెక్టివ్ ఫామ్స్ ఉన్నాయండి.
అంటే ఒక సెంటెన్స్లో ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే వాటిని మనం సబ్జెక్టివ్ ఫామ్స్ అంటాం, ఒక యాక్షన్ని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే వాటిని మనం ఆబ్జెక్టివ్ ఫామ్స్ అంటాం. అంటే సబ్జెక్టివ్ అనేది ఒక సెంటెన్స్లో యాక్షన్ని పర్ఫామ్ చేస్తాయి, ఆబ్జెక్టివ్ ఫామ్స్ అనేవి ఒక సెంటెన్స్లో యాక్షన్ని రిసీవ్ చేసుకుంటాయి. ఎలా అంటే ఐ అనేది సబ్జెక్టివ్గా యూజ్ చేస్తే అది ఆబ్జెక్టివ్ ఫామ్లోకి వచ్చినప్పుడు మనకి మీ అవుతుంది. మీ అంటే అర్థం ఏంటంటే నన్ను లేదా నాకు. యూ అనేది సబ్జెక్టివ్ ఫామ్లోనూ మనం యూ గానే యూజ్ చేస్తాం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ ఫామ్లో కూడా మనం యూ గానే యూజ్ చేస్తాం. యూ అంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో నిన్ను, నీకు, మిమ్మల్ని లేదా మీకు అనే సెన్స్లో యూజ్ చేస్తాం. అలాగే అజ్ అనేది వీకి మనం ఆబ్జెక్టివ్ ఫామ్లో అజ్ని యూజ్ చేస్తాం. అజ్ అంటే మనల్ని లేదా మనకు. అలాగే దెమ్ అండి, దెమ్ అనే దాన్ని దేకి ఆబ్జెక్టివ్ ఫామ్లో యూజ్ చేస్తాం. సో దెమ్ అనే దానికి మనకు తెలుగు మీనింగ్ వచ్చి వారిని లేదా వారికి. హిమ్, హిమ్ అనే దాన్ని మనం హీకి ఆబ్జెక్టివ్ ఫామ్లో యూజ్ చేస్తాం. దీనిని మనం తెలుగు సెన్స్లో అతనిని లేదా అతనికి అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ హర్, హర్ అనే దాన్ని మనం షీకి ఆబ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. హర్ అంటే మనకి ఆమెని లేదా ఆమెకి. ఇట్, ఇట్ అనేది మనకు సబ్జెక్టివ్ ఫామ్లో ఇట్గానే ఉంటుంది, అండ్ ఆబ్జెక్టివ్ ఫామ్లో కూడా ఇట్గానే ఉంటుంది. ఇట్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే దానిని లేదా దానికి. అంటే మనం ప్రీవియస్లీ సబ్జెక్టివ్ ఫామ్స్ ఎగ్జాంపుల్స్ చూసాం, అలాగే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫామ్స్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. కిరణ్ సా మీ ఇన్ ఏ బస్, కిరణ్ బస్సులో నన్ను చూశాడు. ఈ సెంటెన్స్లో మనం మీ అనే దాన్ని ఆబ్జెక్టివ్ ఫామ్గా యూజ్ చేస్తున్నాం, అంటే ఐకి మనం ఆబ్జెక్టివ్ ఫామ్గా యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీని నన్ను అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తాం, అంటే కిరణ్ అనే పర్సన్ చూశాడు, ఆ యాక్షన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మీ అనే దాన్ని మనం ఆబ్జెక్టివ్గా మనం యూజ్ చేస్తాం, అంటే మీ అనే దాన్ని నన్ను అనే సెన్స్లో మనం యూజ్ చేస్తాం. ఐ మెట్ యూ ఎస్టర్డే, నేను నిన్న నిన్ను కలిశాను. నిన్ను అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ వర్డ్ అవుతుంది, ఆబ్జెక్టివ్ వర్డ్ కూడా మనకి యూనే. రాజు స్పోక్ టు అస్, రాజు మనతో మాట్లాడాడు. అజ్ అనే వర్డ్ని మనం వీకి ఆబ్జెక్టివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. అజ్ అనేది మనకి మనతో అనే చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. వీ ప్లేడ్ విత్ దెమ్, మనం వారితో కలిసి ఆడుకున్నాం. దెమ్ అనే దాన్ని మనం దేకి ఆబ్జెక్టివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. దెమ్ అనేది మనకి వారికి లేదా వారితో అనే సెన్స్లో యూజ్ చేస్తాం. వీ ప్లేడ్ విత్ దెమ్, మనం వారితో కలిసి ఆడుకున్నాం. ఐ ఆస్క్డ్ హిమ్, నేను అతనిని అడిగాను. హిమ్ అనే దాన్ని ఇక్కడ మనం హీకి ఆబ్జెక్టివ్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఇక్కడ హిమ్ అంటే మనకు తెలుగు మీనింగ్కి వచ్చినప్పుడు అతనిని లేదా అతనికి అని వస్తుంది. నేను అతనిని అడిగాను అంటే నేను ఇక్కడ సబ్జెక్టివ్ ఫామ్ అవుతుంది, ఐ అనేది సబ్జెక్టివ్ ఫామ్ అవుతుంది, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. హిమ్ అనేది టోటల్గా హీకి ఒక ఆబ్జెక్టివ్ ఫామ్. అదేవిధంగా హీ గేవ్ ఏ బుక్ టు హర్. సో ఈ సెంటెన్స్లో హర్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. అతను ఆమెకు ఒక పుస్తకం ఇచ్చాడు. సో ఇక్కడ హర్ అనేది ఆమెకి అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఒకవేళ ఆమె అన్నామనుకోండి మనం షీ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ ఆమెకి అంటున్నాం కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ఫామ్ యూజ్ చేయాలి. ఆ ఆబ్జెక్టివ్ ఫామ్ ఏంటంటే హర్. ఐ సా ఇట్ ఆన్ ది టేబుల్, నేను దానిని టేబుల్ మీద చూశాను. ఇక్కడ ఇట్ని మనం సబ్జెక్టివ్ ఫామ్లో ఇట్గానే యూజ్ చేస్తాం, అలాగే ఆబ్జెక్టివ్ ఫామ్లో కూడా మనం ఇట్గానే యూజ్ చేస్తాం. ఇట్ అంటే దానిని అనే మీనింగ్లో యూజ్ చేస్తాం, దానిని లేదా దానికి. నేను దానిని టేబుల్ మీద చూశాను. ఇట్ అనేది జనరల్గా మనం ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి పొసెసివ్స్ ఉన్నాయండి. పొసెసివ్స్ అనేవి ఎప్పుడు కూడా ఓనర్షిప్ని ఇండికేట్ చేస్తాయి. అంటే ఒక వస్తువు ఒకరికి చెంది ఉంటుంది అని మనం చెప్పడానికి పొసెసివ్స్ని యూజ్ చేస్తాం. పొసెసివ్ అనే వర్డ్ మనం వినగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సిన థింగ్ ఏంటంటే పొసెసివ్ అనేది ఎప్పుడు కూడా ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఐకి పొసెసివ్ ఫామ్గా మనం మై యూజ్ చేస్తాం. మై అనేది నా లేదా నా యొక్క అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా యువర్ అనే పొసెసివ్ని యూకి పొసెసివ్గా యూజ్ చేస్తాం. యు అనే సబ్జెక్టివ్కి యువర్ అనేది మనం పొసెసివ్గా యూజ్ చేస్తాం. అక్కడ యువర్ అంటే నీ లేదా నీ యొక్క అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తాం. అలాగే వీకి మనం అవర్ అనే ఒక పొసెసివ్ని యూజ్ చేస్తాం. అవర్ అనే పొసెసివ్ యొక్క మీనింగ్ ఏంటంటే మన అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే మన గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక సంథింగ్ ఒక వస్తువు అనేది మనందరికీ చెంది ఉంటుంది అన్నప్పుడు మనం అవర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా దేకి పొసెసివ్ ఫామ్గా మనం దేర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. దేర్ అనే దాన్ని మనం తెలుగులో వారి లేదా వారి యొక్క అనే సెన్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా హీకి పొసెసివ్గా మనం హిజ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హిజ్ అనే వర్డ్ని మనం అతని యొక్క అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ హర్ అనే వర్డ్ని మనం షీ యొక్క పొసెసివ్గా యూజ్ చేస్తాం.
హర్ అనే వర్డ్ కి మనకు ప్రాపర్ తెలుగు మీనింగ్ వచ్చి అమ్మ యొక్క అనే వర్డ్ లో యూజ్ చేస్తాం. అంటే ఒక షీ కనుక ఓనర్షిప్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే మనం హర్ అంటాం. ఫైనల్లీ ఇట్ కి పొసెసివ్ ఫామ్ మనకి ఇట్స్ అవుతుంది. ఇట్స్ అంటే దాని లేదా దాని యొక్క. ఈ ఫామ్స్ అన్నింటినీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి అర్థమవ్వాల్సింది ఏంటంటే పొసెసివ్ ఫామ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఒక వస్తువు ఒకరికి చెంది ఉంటుంది అని చెప్పడానికి మనం పొసెసివ్ ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా పొసెసివ్ ఫామ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇక్కడ చూద్దాం. దిస్ ఈజ్ మై కార్, ఇది నా కారు. ఈ సెంటెన్స్లో మై అనేది ఐకి మనం ఒక పొసెసివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. ఇది తెలుగు సెన్స్లో మనం నా అనే వర్డ్లో యూజ్ చేస్తాం. నేను అంటే దిస్ ఇస్ మై కార్ అని అనుకోండి, ఆ కారుకు ఓనర్ని నేను, ఇది నా కార్. దట్ ఈస్ యువర్ హోమ్, అది నీ ఇల్లు. యువర్ అనేది మనం ఇక్కడ పొసెసివ్ ఫామ్ ఆఫ్ యూగా యూజ్ చేస్తాం. అంటే నీ లేదా నీ యొక్క అనే సెన్స్లో మనం యూజ్ చేస్తాం. వీఆర్ ఎట్ అవర్ కాలేజ్, ఇక్కడ అవర్ అనేది మనం పొసెసివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. అవర్ యొక్క సబ్జెక్టివ్ ఫామ్ వచ్చి వీగా మనం యూజ్ చేస్తాం. మేము మా కాలేజీలో ఉన్నాం, మా లేదా మా యొక్క అనే సెన్స్లో మనం అవర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ దేర్ క్లాస్ రూమ్, ఇది వారి తరగతి గది. దేర్ అనే వర్డ్ని మనం దేకి పొసెసివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. ఎప్పుడైనా దేని ఒక ఓనర్షిప్ టర్మ్లో మనం ఇంక్లూడ్ చేయాలంటే దేర్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో దీని యొక్క కంప్లీట్ తెలుగు మీనింగ్ వచ్చి వారి లేదా వారి యొక్క అనే సెన్స్లో యూజ్ చేస్తాం. దట్ ఈస్ హిజ్ పెన్, అది అతని పెన్. హిజ్ అనేది హీకి మనం పొసెసివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. అతని లేదా అతని యొక్క అనే సెన్స్లో మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ హర్ బుక్, ఇది ఆమె పుస్తకం. ఈ హర్ అనే దాన్ని మనం షీకి పొసెసివ్ ఫామ్గా యూజ్ చేస్తాం. అండ్ హర్కి ఒక ప్రాపర్ తెలుగు మీనింగ్ ఆమె లేదా ఆమె యొక్క అనే సెన్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా దట్ ఈజ్ ఇట్స్ చైన్, అది దాని గొలుసు. ఇట్స్ అనే వర్డ్ని మనం ఎప్పుడు కూడా ఒక వస్తువు లేదా ఒక యానిమల్ని లేదా బర్డ్ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో దాని యొక్క ప్రాపర్ తెలుగు మీనింగ్ వచ్చి దాని లేదా దాని యొక్క అనే ప్రాపర్ సెన్స్లో యూజ్ చేస్తాం. సో ఈ బేసిక్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ ఫామ్ కానీ, ఆబ్జెక్టివ్ ఫామ్ కానీ, పొసెసివ్ ఫామ్ కానీ మనం ఎప్పుడైనా సరే క్లియర్గా ఓరియంటేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనం స్పీకింగ్ ఆస్పెక్ట్లో డైలీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఒక పర్సన్ గురించి కానీ లేదా ఒక ప్లేస్ని గురించి కానీ లేదా ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఓన్లీ సబ్జెక్ట్ ఫామ్లో కాకుండా ఆబ్జెక్టివ్ ఫామ్లో అండ్ పొసెసివ్ ఫామ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో భాగంగా ఫర్దర్ వీడియోస్లో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామటికల్ ఓరియంటేషన్ అండ్ స్పీకింగ్ ఆస్పెక్ట్ గురించి ఒక కంప్లీట్ సిరీస్ అనేది మీకు ఇస్తాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.